జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు యథాతథంగా నిర్వహించుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పడంతో వైసీపీ కార్యకర్తల్లో ఆనందానికి అంతే లేదు. నిజానికి ఎన్నికల్లో విజయం సాధించడం కంటే కోర్టుల్లో విజయం సాధించడం పెద్ద సమస్యగా మారిపోయిందని వైసీపీ నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు. ఎన్నికలకు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత సింగిల్ జడ్జ్ ఎన్నికలను వాయిదా ఎన్నికల నిర్వహణపై స్టే విధించటాన్ని కార్యకర్తలు నాయకులు కూడా జీర్ణించుకోలేకపోయారు. హౌస్ మిషన్ పిటిషన్ వేయటం వల్ల మొత్తం మీద హైకోర్టు బెంచ్ ఈ ఎన్నికలను యథాతథంగా కొనసాగించుకోవచ్చునని ఫలితాల గురించి తర్వాత చెబుతామని పేర్కొంది. ఫలితాల గురించి అంటే ఈ కార్యక్రమం చేసేటప్పటికి ఇంకా తీర్పు పూర్తిపాఠం రాలేదు కాబట్టి స్పష్టంగా చెప్పడానికి వీల్లేదు. అంటే ఈ ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత ప్రకటించవచ్చునని ఏమైనా చెప్తారో, లేకపోతే అంత నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఎన్నికలను ప్రభావితం చేసే అంత పరిస్థితి ఉండదు. ఇప్పటికే అనేక పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో గాలి ఎటు వీస్తున్నదో ప్రజలకు స్పష్టంగా తెలుసు. సాంకేతికంగా ఏమైనా ఫలితాల ప్రకటనకు కొంచెం జాప్యం జరిగితే జరగవచ్చు, కానీ గాలి ఎటు వేస్తున్నదో ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, కోర్టులకు తెలుసు, అందరికీ తెలుసు. మొత్తం 513 జెడ్పీటీసీకి 7250 ఎంపీటీసీ ఎన్నికలు రేపు యథావిధిగా జరిగిపోతాయి. ఇప్పటికే జెడ్పీటీసీల్లో దాదాపు 126 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి, అంటే దాదాపు 25% 1/4 ఏకగ్రీవం అయ్యాయంటే గాలి ఎటుపిస్తున్నదో చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఏదో బెదిరింపులు ప్రలోభాలు అంటూ ఏదో ప్రతిపక్ష పార్టీలు హడావిడి చేయడానికి ప్రయత్నించాయి, కానీ వారి పప్పులు ఉడకలేదు. ఎంపీటీసీ 7250లో 2371 స్థానాలు, అంటే దాదాపు 33% ఏకగ్రీవం అయిపోయాయి. మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కూడా ఏకగ్రీవంగా ఒకే వైపు, అంటే వార్ వన్ సైడ్ అంటారు కదా, అలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జగన్ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి పెద్ద ఊరటగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు పంచాయతీ పురపాలక ఎన్నికలు మాదిరిగానే ఎన్నికలు తప్పకుండా ప్రశాంతంగా జరుగుతాయి. ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే తోకముడవడం వల్ల పరిస్థితి నల్లేరు మీద నడకలా ఉంది వైసీపీకి. ఈ తీర్పు నిజానికి టీడీపీకి బీజేపీకి పార్టీకి ఏదో మొట్టికాయలు అని అనవసలేదు, కానీ పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు. నిజానికి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రజలందరికీ తెలిసినట్లుగా ఇవి కొనసాగింపు ఎన్నికలు. గత సంవత్సరం మార్చిలో జరగాల్సిన ఎన్నికలను నిమ్మగడ్డ రకరకాల సమస్యలు సృష్టించి చిక్కుముళ్ళు తానే సృష్టించి చిక్కుముళ్ళు విప్పుతున్నట్టు నటిస్తూ తనకు సహాయం చేసిన చంద్రబాబుకు రుణం తీర్చుకోవాలనే దృష్టితోటి చేసినట్టుగా ఉన్నది, కానీ అది బడిసి కొట్టింది. నిజానికి ఈ నిమ్మగడ్డ చేసిన ప్రతివ్యూహము బెడిసి కొట్టింది, టీడీపీ చేసిన ప్రతివ్యూహము బెడిసి కొట్టింది. ప్రజల్లో ప్రజాభిమానం లేనప్పుడు ఇటువంటి ఎత్తుగడలు వేసినా పని చేయవన్న విషయము ఆలస్యంగానైనా నిమ్మగడ్డ చంద్రబాబు తెలుసుకుని తీరాల్సి ఉంటుంది. సంవత్సరం తర్వాత ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరపాలి, అలా జరపలేదు ఆయన. జరపకుండా పంచాయతీ ఎన్నికలు పెట్టాడు, పురపాలక సంస్థల ఎన్నికలు పెట్టాడు, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాడు. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రజల్లో వెర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ నిలువుగా అట్టడుగున చీలికలు వస్తాయి. ఆ చీలికల వల్ల చంద్రబాబు నాయుడు పార్టీకి ఏదో మేలు జరుగుతుంది, ప్రతిపక్షాలకు ఏదో మేలు జరుగుతుంది అని అభిప్రాయపడితే అది నిజానికి ఎదురు తన్నడం వల్ల వైసీపీ పార్టీకి మెజారిటీ మరింత పెరిగింది. నిమ్మగడ్డ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగకుండా అనేక మెలికలు తిప్పాడు. ప్రభుత్వాన్ని బ్యాడ్ లైట్లో చూపడానికి టీడీపీతో పాటు ప్రయత్నించాడు. అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను, ఢిల్లీలోని సుప్రీంకోర్టులో కూడా, అలాగే జాతీయ స్థాయి మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి అనవసరంగా రాజ్యాంగ సంస్థలతో తలపడుతున్నాడని బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నించాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు లేఖ రాయటానికి కూడా పంచాయతీ ఎన్నికలలో జరిగిన ఆటంకాలు వల్ల ఆయన ఆగ్రహంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లుగా మనం భావించవచ్చు. ఆ లేఖ సుఖాంతమై చివరికి ఆ లేఖను డిస్మిస్ చేసినప్పటికీ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడినప్పటికీ ఈ లేఖ ప్రభావం లేదని మాత్రం చెప్పలేము. లేఖ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఖరిలో గుణాత్మకమైన మార్పు వచ్చింది, సుప్రీంకోర్టులో కూడా గుణాత్మకమైన మార్పు వచ్చిందని మనం భావించాలి. అంటే తనను కార్నర్ చేస్తున్నారు, తన ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తనకు ప్రజల మద్దతు ఇంతగా ఉన్నప్పటికీ న్యాయస్థానాలలో వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నారు అని ఆయన చెప్పాడు. ఆయన గ్రేవెన్సెస్లో ఉన్న వాస్తవాలను కూడా సుప్రీంకోర్టు గుర్తించినట్లుంది. ఆయన కోరినట్లుగా వ్యవహరించకపోయినా ఖచ్చితంగా లేఖ ప్రభావం ఉండనే ఉంది. ప్రభుత్వాన్ని బ్యాడ్ లైట్లో చూపడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజల్లో చాలా పాజిటివ్ ఇమేజ్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి బాగా నెట్టుకు వస్తున్నాడు. ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేయకుండా నిమ్మగడ్డ ఎన్ని ఆటంకాలు సృష్టించారో ప్రజలందరికీ బాగా తెలుసు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను సజావుగా పూర్తి చేసి తను పదవీ విరమణ చేయాల్సిన నిమ్మగడ్డ వాటిని ఏదో సెలవులు అంటూ పెట్టాడు, అవి నిర్వహించకుండా అడ్డుకున్నాడు, కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఆ బాధ్యత అప్పగించిపోయాడు. ఆమె ఆ కొత్తగా పదవిలో వచ్చిన ఆమె తన కార్యకలాపాలను సజావుగా నిర్వహిస్తుంటే కోర్టుల్లో మళ్ళీ టీడీపీ బీజేపీ అడ్డుపుల్లలు వేశాయి. అడ్డుపుల్లలకు ఈ నేటితో తొలగిపోయినట్లుగా భావించవచ్చు. టీడీపీ ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించింది. 4 వారాల గ్యాప్ కావాలని డిమాండ్ చేసింది. నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ 1 నోటిఫికేషన్, కనీసం 4 వారాల గ్యాప్. అంటే ఇంకొక కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ఈ కాంటెక్స్ట్కి అన్వయించాలని చూసింది, కానీ డివిజన్ పెంచి ఆ వాదనను తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే విధించినప్పటికీ ఏప్రిల్ 15 అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఎస్సీసీని ఆదేశించారు. మరి అది ఎలా ముందుకెళ్తుందో చూడాలి. ఈ లేటెస్ట్ డివిజన్ బెంచ్ తీర్పుతో అది అంతా ఇన్ఫ్రాక్చర్స్ అయిపోతుండవచ్చు. అలాగే వర్లరామయ్య టీడీపీ తరపున కాకుండా తన వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్ వేసినట్టు సమాచారం. అలాగే పాతూరి నాగభూషణం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారు, లేకపోతే ఇండిపెండెంట్గా వేసి ఉండొచ్చు. అంతకుముందు ఈ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గుంటూరులో జడ్పీ చైర్మన్ను టీడీపీ తరఫున జడ్పీ చైర్మన్గా చేశారు. బీజేపీలో ప్రతి స్థాయిలోనూ తన క్యాడర్ను నాయకులను చొప్పించిన టీడీపీ బి టీమ్ లాగా మార్చేశారు. అది రాజ్యసభ సభ్యుల స్థాయిలో కానివ్వండి, ఇక్కడ లోకల్ స్థాయిలో కానివ్వండి, అక్కడ చివరికి పార్టీ ప్రతినిధులు స్పోక్స్ పర్సన్లు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రారంభించాలన్న డిమాండ్ను సింగిల్ జడ్జి కూడా తోసిపుచ్చారు. టు బి ఫెయిర్ టు హిమ్, అధికారం విచక్షణ ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. పోల్ కోడ్ అమలు చేయకపోతే ఎన్నికలు నిష్పక్షంగా జరిగినట్లు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే వార్ వన్ సైడే, అన్ని ప్రతిపక్ష పార్టీలకు కలిసి 20% సీట్లు కూడా రావటం లేదన్న విషయం హైకోర్టు గుర్తించినట్లు లేదు. ఎన్నికల నిర్వహణ అనేది అలంకారప్రాయమైన సంప్రదాయం కాదు, అది ఒక దైవ కార్యం అని సింగిల్ జడ్జి అభిప్రాయపడుతూనే ఎన్నికలను వాయిదా వేశారు. ఈ ఎన్నికలు వాయిదా వేయటాన్ని ఇప్పుడు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఆయన తన సింగిల్ జడ్జి కూడా తన జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రస్తావన చేశారు. చిన్న పోలింగ్ బూత్లోకి ఒక చిన్న కాగితంతో చిన్న పెన్సిల్తో వచ్చే చిన్న వ్యక్తి, చిన్న కాగితం మీద వేసే చిన్న గుర్తు మీదనే ప్రజాస్వామ్యం అనుగడ ఆధారపడి ఉంది అని బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ తరచుగా చెబుతూ ఉండేవారు. మిగిలిన చర్చోపచర్చలు వ్యర్థ ప్రలాపనగా ఆయన భావించేవారు. అదే స్ఫూర్తిని అనుసరించి సింగిల్ జడ్జి బెంచ్ తాజా కోర్టు తీర్పును వెలువరించినట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రక్రియకు అన్ని రకాల అడ్డంకులు తొలగించింది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు కాలబద్ధంగా నిర్వహించకుండా, సకాలంలో నిర్వహించకుండా అవకాశం వచ్చినప్పుడల్లా సమస్యలు సృష్టించి ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి నిమ్మగడ్డ
ఎన్నికల చరిత్రలో ఆటంకవాదిగా మిగిలిపోతారు. ఆయనకు సహకరించిన టీడీపీ బీజేపీ అసహ్య రాజకీయాలకు చిరునామాగా మిగిలిపోతాయి. సహకరించిన పచ్చ మీడియా రాజకీయ కుట్రలకు కేరాఫ్గా మిగిలిపోతుంది. ఏది ఏమైనా సత్యమేవ జయతే అని ఎట్టకేలకు నిరూపితమైంది.